దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారటం, కొన్ని రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే. జడ్జిమెంట్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న కాసేపటికే ఎన్ఐఏ కోర్టు జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది కూడా ఒక సంచలనంగా మారింది. మక్కా మసీదు పేలుళ్ల కేసులోని నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించడం వెనుక ఒత్తిళ్లొచ్చాయా, ఈ క్రమంలోనే జడ్జి రిజైన్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారా అన్న సందేహాలు తలెత్తాయి. ఇదిలా ఉంటే జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాను హైకోర్టు కొట్టివేయటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాను హైకోర్టు రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈరోజు విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులుగా ఆరోపణలు ఉన్నవారి విషయంలో ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించినందున కేసును కొట్టివేయడంతో పాటు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన వైనం తెలిసిందే. ఈ తీర్పు ఇచ్చినా కాసేపటికే జడ్జి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. జడ్జి రాజీనామాను హైకోర్టు తిరస్కరించడం ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ గా చెప్పక తప్పదు.